ఈరోజు చాలా మనోహర్ రెడ్డి గారు పసుపు బోర్డు కావాలని, అలాగే మద్దతు పసుపుకి మద్దతు ధర కావాలని 23 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. అదే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి పసుపు బోర్డు కొరకు పోరాటం చేస్తున్నారు. తన జీవితాన్ని ఈ పసుపు బోర్డుకు, పసుపు రైతులకు మాత్రమే దారపోసిన విధంగా ఆయన పసుపు రైతులకు సేవ చేస్తూ ఈరోజు 23 రోజులుగా ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది. ఈరోజు జగిత్యాల పట్టణంలోనికి రావడం జరిగింది. జగిత్యాల పట్టణంలో గాంధీనగర్లో మేము అందరము కూడా రిసీవ్ చేసుకొని పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. పసుపు బోర్డుకి సంబంధించి మద్దతు ధర కావాలని చెప్పేసి, అలాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి పాదయాత్ర చేయడం జరిగింది. మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారు. నిజంగా ఆయన చేసిన ఈ పాదయాత్ర ఆ దేవుడు ఆయనకు ఆయుధారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా, ఇదే విధంగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా. మద్దతు ధర మరియు పసుపు బోర్డు తొందరలో ఏర్పాటు చేయాలి. మా పసుపు నిజంగా పాత కరీంనగర్ జిల్లా మరియు పాత నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా పండిస్తున్న పసుపు రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముందు ఈ పాదయాత్ర అనేది జనవరి 26 వరకు కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా అంత లోపే ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రైతులందరికీ నమస్కారం. మనోహర్ రెడ్డి గారు గడిచిన 23 రోజులుగా పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా, పసుపు ధర మద్దతు ధర లక్ష్యంగా తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈరోజు జగిత్యాల ప్రవేశించిన ఈ పాదయాత్రకు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన పూర్తి సంఘీభావం తెలియజేసుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి కూడా ఆలోచించాలి. పసుపు అనేది వాణిజ్య పంట. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ఇది ప్రధానమైన పంట. గడిచిన 50 సంవత్సరాలు ఇది ఆనవాయితీ వస్తున్న పంట. మరి పంట వేయొద్దనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. పసుపు పంట అనేది ఒక లక్ష్మి లాంటిది. ప్రతి ఇల్లు కూడా వ్యవసాయ రైతు కుటుంబం పసుపు ఎత్తేనే లక్ష్యం అనే ఆలోచనతో ఉంటున్నారు. మరి పోను దినదిన గండంగా కూడా పసుపు రేటు తగ్గిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రగతి నివేదన సభలో మాట అన్నారు, కేంద్ర ప్రధానమంత్రి గారిని బల్ల గుద్ది జోనల్ ఇస్తావా సస్తావా అని నేను మాట్లాడినట్టు తను జోనల్ ఇచ్చినట్టు మాట్లాడు. అయ్యా మీకు దండం పెడుతున్నాం, మరి ఏ బల్ల గుద్ది మీరు జోనల్ తెచ్చిర్రో, ఏ బల్ల గుద్ది సత్తావా ఇస్తావా అని ప్రధానమంత్రిని అడిగారు. అదే బల్ల ఇంకో 2 సార్లు గుద్ది మరి పసుపు ఇస్తావా సత్తావా అని ఎందుకు అడగలేకపోయారు? ఈ తెలంగాణ రైతులు కళ్ళ కనబడతలేరా? అంటే అత్తనవ సత్తావా ఇస్తావా అని బెదిరించినట్టు మాట్లాడుతూ మరి పసుపు రైతుల గురించి ఎందుకు అడగలేకపోయారు? నీకు 2 సార్లు గుద్ద బుద్ధి కాకపోతే ఇంకో 4 సార్లు బలమైన ఎంపీలను తీసుకపోయి 4 సార్లు బల్ల గుద్దపోయాను, లేకపోతే ఇంకో 4 పెగ్గులు ఎక్కువ గుద్దపోయాను. అయ్యా మీకు దండం పెడుతున్నాం, మాటలు చెప్పుడు కాదు, పసుపు బోర్డు సాధించాలి. ఈ వయసులో అన్న లాంటి వ్యక్తులు పాదయాత్ర చేస్తున్నట్టు మాకే బాధ అనిపిస్తుంది. ప్రతి రైతు కూడా రైతు కుటుంబంలోకి వెళ్ళి తప్పనిసరి కదిలి సంఘీభావం తెలియజేయాలి. పసుపు బోర్డు సాధించే వరకు, పసుపు మద్దతు ధర సాధించే వరకు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకమై రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ధన్యవాదాలు. పాదయాత్ర చేయడం దానికి మద్దతు కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వ్యక్తి గత 23 రోజులుగా పాదయాత్ర చేయడం చాలా బాధాకరం, ఎందుకంటే మన భారతదేశంలో పాడి పంట రోడ్డు లేదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాంటి పసుపు గురించి ఒక రైతు ఇలా ధర్నా పాదయాత్ర చేయడం చాలా బాధాకరం. ఈ పాదయాత్రను ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పసుపు ధర ఖచ్చితంగా పలికే వరకు మేము ఈ పాదయాత్రను ఇలాగే కొనసాగిస్తాం. మేము వీరికి సహకారం చేస్తాము. ప్రతి ఒక్కరు రైతులు ఎంత కష్టపడుతున్నారన్నది తెలుసు. గత 4 సంవత్సరాల నుంచి పసుపు గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ప్రతి రైతు ఎంత కష్టపడితే దాని విలువ ప్రతి రైతుకు తెలుస్తుంది. దాన్ని పండించే విధానం, దాని కష్టం అనేది రైతుకు తెలుస్తుంది. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని రైతుకు న్యాయం జరిగే వరకు ఈ మద్దతు ధర ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ప్రతి పసుపు ధర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి ఈ 4.5 సంవత్సరాల వాళ్ళ విధానాలు తెలియజేస్తా ఉన్నాయి. రైతాంగం మద్దతు ధర కాదు, పిచ్చం అడగట్లే. రైతాంగం తాను పండించిన పంటకు 50% కలిపి ధర నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ చెప్పింది. అదే వెలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారు, నేను గెలవగానే పసుపు పోర్టుని తీసుకొస్తాను అని చెప్పేసి ప్రకటించింది. అమ్మ కవిత గారు తల్లి దొరసని ఎక్కడ ఏ గడిలో కూర్చున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నువ్వు ఏదో ప్రకటనలు చేసి లేకపోతే రామ్దేవ్ బాబాని తీసుకొచ్చి వ్యాపార ప్రకటనలు చేయడం ఇది కాదు మేము అడిగేది. రైతులు మాకు కావాల్సింది పొగాకు పోర్టు లాగా, రైతు
బోర్డు కావాలని, పసుపు బోర్డు కావాలని చెప్పేసి, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉంటే, ఆ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉండవని చెప్పావు, 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లాగే ఈ గల్లీ నుంచి, గ్రామం నుంచి ఢిల్లీ దాకా జరిగిన పసుపు బోర్డు సభలో ఈ రోజు కేంద్రంలో మంత్రులందరూ కూడా వాగ్దానం చేశారు. మనోహర్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎందుకంటే ఈ రోజు ఐక్య ఉద్యమంతో ఢిల్లీలో ధర్నా చౌక్ లో తంత్ర మంత్రి దగ్గర జరిగిన దాంట్లో ఈ రోజు ఉపరాష్ట్రపతి ఉన్న వెంకయ్యనాయుడు కానీ, అట్లాగే కేంద్ర మంత్రులు కానీ, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి 4 సంవత్సరాలు గడిచింది, కనీసం ముక్కు పోయలేదు, కనీసం ప్రకటన చేయాలి నిర్దిష్టంగా అని చెప్పేసి మేము చేస్తూ, ఈ రోజు మనోహర్ రెడ్డి గారు 23 రోజుల పోరాటం కాదు, 12 సంవత్సరాల పోరాటం అని చెప్పేసి మనోహర్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎర్రదొరల కోసం తిరుపతి దంగ పాదయాత్ర చేశారు, బకాయిలు రావాలని చెప్పేసి. అందుకని రైతు పక్షపాతి మనోహర్ రెడ్డి గారు ఉద్యమాన్ని అఖిల భారత రైతు కుల సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ పసుపు బోర్డు వచ్చేంత వరకు ఎన్నికల్లో అవసరమైతే ఏ రాజకీయ పార్టీని మీరు ప్రశ్నించాలని, నిలదీయాలని, నిర్దిష్టమైన వాగ్దానం తీసుకోవాలని చెప్పేసి రైతాంగాన్ని అందరూ కూడా చెప్పి. నా పేరు ముత్యాల మనోహర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కోట్లాడు మండలం పాలెం గ్రామం. 9 నెలలు కష్టపడి పండిస్తున్నటువంటి పసుపు పంటకు, పసుపుకు బోర్డు లేనందున, పసుపుకు మద్దతు ధర లేనందున పసుపు రైతులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి, మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో 2009 సంవత్సరంలో 100,000 మంది రైతులు తీసుకువెళ్ళి ఇక్కడ ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పుడు 2009 నుండి 2013 సంవత్సరం 4 సంవత్సరాలు కంటిన్యూగా 1,000,000 మంది రైతులు తీసుకుపోయి మరి ఉద్యమాలు చేయించున్నాను. అయినప్పటికీ కూడా మరి అప్పుడు ధర్నా కార్యక్రమంలో మరి 1,000,000 మంది రైతులను మరి ఉద్దేశించి, ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పుడు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న రోజులలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే మరి పసుపు రైతులకు ఇది న్యాయమైన డిమాండు, పసుపు ప్రత్యేకమైన బోర్డు ఉండాలా, పసుపు మద్దతు ధర ఉండాలని చెప్పేసి మరి అప్పుడు సంఘీభావం తెలిపారు. మరి వెంకయ్యనాయుడు గారు, రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఉమా భారతి గారు, అరుణ్ జైట్లీ గారు, మరి ముఖ్యమైన నాయకులందరూ మరి వాగ్దానం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు, మంత్రులయ్యారు, మరి మరి 4.5 సంవత్సరాలు అవుతున్నది, మరి ఇంతవరకు ఫస్ట్ బోర్డు ఫస్ట్ గురించి మద్దతు ధర ఫస్ట్ బోర్డు గురించి మరి ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ నాయకుడు మాకు కూడా రైతుల అండగా ఉండి పసుపును మరి పసుపు పవిత్రమైన పసుపు పంటను మరి కాపాడి మరి భారతదేశంలో 90% పసుపు పంటది, మరి పసుపుకు 90% పండించిన పంటకు మరి పసుపు మద్దతు ధర లేకుండా పసుపుకు గిట్టుబాటు ధర కల్పించి మరి పసుపు బోర్డు ఏర్పాటు చేసి క్వింటాల్కు 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మరి పసుపు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. వచ్చే పార్లమెంటు సమావేశాల లోపల మరి ఈ యొక్క బిల్లును తీసుకొచ్చి మరి పసుపు రైతులకు పసుపు బోర్డు మద్దతు ధర ప్రకటించి మరి పసుపు రైతులను ఆదుకోవాల్సినము ఎంతనే ఉంది, సమయం లేదు కాబట్టి తక్కువ సమయం ఉన్నది. వచ్చే పార్లమెంటు సమావేశాలలో పసుపుకు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసి పసుపుకు క్వింటాల్ 15,000 మద్దతు ధర ఏర్పాటు చేసి పసుపు రైతులను మరి వారి కండిటీను చూడవలసిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంది. నేను ప్రత్యేకించి ఈ గత నెల 15 ఆగస్టు నుండి 2019 26 జనవరి వరకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టినాను. ఈ 165 రోజుల పాదయాత్ర కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామాన్ని వెళ్ళి పసుపు ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి 165 రోజుల సమయాన్ని పసుపు రైతులను మరి చైతన్యవంతులు చేస్తూ మరి పసుపుకు మద్దతు ధర పసుపుకు ఓటు సాధించాలని చెప్పేసి నా వెంట ఉండాలని చెప్పేసి పసుపు రైతులందరినీ నేను కోరినప్పుడు పసుపు రైతులు అందరూ అన్ని గ్రామాలలో నాకు సంఘీభావం తెలుపుతూ పసుపుకు మద్దతు ధర వచ్చేంత వరకు పసుపుకు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసినందుకు క్వింటాల్కు 15,000 రూపాయలు మద్దతు ధర వచ్చేంత వరకు మీతో ఉంటామని నాకు ప్రతి గ్రామంలో ప్రతి పసుపు రైతులు హామీ ఇస్తూ నాకు ముందుకు వెళ్తున్నందుకు రైతుల మరి సోదరులకు
రైతుల సోదరులందరికీ మరి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నా వయసును కూడా లెక్క చేయకుండా నా కుటుంబాన్ని కూడా 165 రోజులు కూడా మరి దూరంగా పెట్టి మరి పసుపు రైతుల కన్నీటి చూడాలి కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ వచ్చే సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో పసుపుకు బిల్లు పెట్టి పసుపు రైతులకు క్వింటాల్కు 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి పసుపు పత్యాలను ఏర్పాటు చేస్తారని ఒక ఆశాభావంతో ఉంటానని ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేను ప్రతి పసుపు రైతు యొక్క మరి కన్నీటిని అర్థం చేసుకొని నరేంద్ర మోడీ గారు పసుపుకు 15,000 మద్దతు ధర ఇచ్చి పసుపు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులందరినీ సంతోషపెట్టాలని మరి నేను కోరుతున్నాను. కోట గ్రామం దాకా పాదయాత్ర కొనసాగుతుంది. ఇంత చేసినా కానీ ప్రభుత్వాలకు ఒత్తిడి తేవాలని జిల్లా కేంద్రం కాబట్టి 100% ప్రజలు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మస్ ఏర్పాటు చేయాలి. 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నాను.